రామాయణపేటను రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలంటూ చేపట్టిన రైల్వే నిరాహార దీక్షలు నేటికి 20వ రోజుకు చేరుకున్నాయి. నేడు రామాయణపేట పట్టణంలోని మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. నిరాహార దీక్షలో కూర్చున్నారు. అనంతరం మున్నూరు కాపు సంఘం సభ్యులు మాట్లాడుతూ రామాయణపేటను వెంటనే రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని, గతంలో రామాయణపేటకు ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని, కానీ ప్రస్తుతం చిన్న మండలంగా ఏర్పడి పూర్తిగా అభివృద్ధికి కుంటుపడిందన్నారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే పద్మా దేవేంద్రరెడ్డి, మంత్రి హరీష్ రావులు స్పందించి రామాయణపేటను రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పోచమ్మల అశ్విని శ్రీనివాస్, సుంకోజు దామోదర్, అల్లాడి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఎంతో వైభవంగా పేరు గాంచిన రామాయణపేట మరి నేడు ఉన్న నియోజకవర్గం పోయి ఇప్పుడు మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న రామాయణపేట ఇప్పుడు మున్సిపాలిటీగా మారి మా ప్రజలకు, మా రామాయణపేట పట్టణ వాసులకు అందరికి కూడా అధోగతి పాలైపోతున్నాం. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే గారు కానీ మరి మంత్రి హరీష్ రావు గారు కానీ సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి మా రామాయణపేటను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాల్సిందిగా, మరి రామాయణపేట పట్టణానికి సంబంధించిన యువకులు, పెద్ద మనుషులు, యువజన సంఘాలు, కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు అందరం కూడా పేరు పేరున రెవెన్యూ డివిజన్ మరి కావాలని అందరి ఆకాంక్ష కాబట్టి డివిజన్ కావాలని ఎన్నాళ్ళ నుంచో కొట్లాడుతున్నాము. ఆ డివిజన్ ప్రకటించారు, మేము ఒక మండలి కాగానే ప్రకటిస్తామన్నారు. అవన్నీ ఒత్తిమాటలు అయిపోయినాయి. ఇప్పుడు దాదాపు అప్పుడు 198 రోజుల్లో చేసిండ్రు, మళ్ళీ ఇప్పుడు రిలే మళ్ళీ మొదలు పెట్టినాము. ఆ డివిజన్ మాకు కావాలని కొట్లాడుతున్నాం కాబట్టి మళ్ళీ మద్దతు తెలుపుతున్నాం. మేము ఇంతకుముందు కూడా మద్దతు తెలిపినాం, మేము మళ్ళీ ఒకసారి మద్దతు తెలుపుతున్నాం.